చంద్రబాబు కూడా ఇప్పుడు అంటే జైల్లో ఉండి ఆయనకి కస్టడీకి ఇవ్వలేదు. అవును, కస్టడీకి ఇవ్వరంత మాత్రాన బెయిల్ రాలేదు, వాయిదా వేస్తాడు నెక్స్ట్ వీక్ అన్నాడు. వారం రోజులు వాయిదా వేశారు. ఈ వారం రోజులు రిమాండ్లో ఉండి తీరాల్సిన పరిస్థితే. ఒకవేళ ఇందులో కస్టడీకి ఇవ్వకపోయినా బెయిల్ వచ్చినా ఇంకొక పీటీ వారెంట్ ఆల్రెడీ రెడీగా ఉంది వేరే కేసులో. వేరే కేసులో అది ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు, అమరావతి భూముల కేసు కావచ్చు, అమరావతి భూముల కేసు కావచ్చు, లేకపోతే చిత్తూరు జిల్లాలో ఒక కేసు ఉంది, 307 ఉంది. అక్కడ పోలీస్ స్టేషన్ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి ఆ కేసు ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పేరు ఉంది దానిలో. ఇక్కడ ప్రూవ్ అవుతాయో లేవా అనేది సంబంధం కాదు. కేసులు పెట్టడమే ప్రధానం. 100 కేసులు పెడతారు, ఒక్కటి కూడా ప్రూవ్ కాకపోవచ్చు కాక. కానీ టైం అయితే పోతుంది కదా, జైల్లో ఉంచడం జరుగుతుంది కాబట్టి. ఆల్రెడీ దీన్ని దృష్టిలో పెట్టుకునే చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో బ్రెయిన్ బిహైండ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు పేరు పెట్టేశారు ముందే. పెట్టారు, ఇప్పుడు ఆ కేసులన్నీ తవ్వి తీసి పెట్టేస్తారు ఈయన మీద. ఒకటి తర్వాత ఒకటి, రోజుకోటి పీటీ వారాన్ని పంపిస్తారు. ఆయన అక్కడికి వెళ్ళి ఆ రిమాండ్ తీసుకుని మళ్ళీ జైలుకి వచ్చేస్తూ ఉంటాడు, అయిపోతుంది. ఇలా ఎంతకాలం వీలైతే అంతకాలం ఉంచేద్దాం అనే ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి. అయితే కోర్టులు ఇది ఎంత కావాలని చేస్తున్నారు అనే విషయం ఎస్టాబ్లిష్ అయిపోతే బెయిల్ ఇచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది కనుక ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయితే అక్కడ కావాలని వీళ్ళందరూ చేస్తున్నారు కక్షపూరితంగా జరుగుతోంది యాక్టివిటీ అనేది కనుక కోర్టు ఫీల్ అయితే ఇతనికి ఫేవర్గా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. సార్, ఈ కేసులో నెక్స్ట్ లోకేష్ అరెస్ట్ కాబోతున్నాడు అనే ఒక చర్చ జరుగుతుంది. అంటే నిజమే అంటారా, చంద్రబాబు నాయుడుతో పాటుగా లోకేష్ కానీ అచ్చం నాయుడు కానీ మిగతా వాళ్ళందరిని కూడా లోపలికి పంపించేస్తారు, మొత్తం ఎలక్షన్ దాకా ఎవరిని రానివ్వరు అని చెప్తున్నారు. లోకేష్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది, అది వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అచ్చం నాయుడికి అవకాశం ఉంది, ఆయన పేరు ఉంది దానిలో. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. దాంతోపాటు కిలార్ రాజేష్ అనే వ్యక్తి కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఈ స్కామ్ అని వీళ్ళు చెప్తున్నారు. ఈ స్కామ్ ఇక్కడ డబ్బులు తినటం అనేది జరిగింది, అది కంపెనీ నుంచి న్యాచురల్గానే జరుగుతుంది, న్యాచురల్ ప్రాసెస్లోనే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఫ్రాంచైజీలు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారాల్లో కిలార్ రాజేష్ పాత్ర ఉంది అనేది ఒక డౌట్ ఉంది. దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాలు పుట్టించవచ్చు కూడా. ఎవరైతే ఇక్కడ షో రన్ చేశారో అవును వాళ్ళతో మాట్లాడించడం ద్వారా సాక్ష్యం పుట్టించవచ్చు. అవును, కాబట్టి కిలార్ రాజేష్ అనే వ్యక్తి కొంచెం ప్రమాదకరమైన ఏరియాలో ఉన్నాడు. ఈ కేసులో పివి రమేష్ ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ఇచ్చిన నోట్ ఫైల్ ఆధారంగానే వీటి గురించి మేము కేసుని మేము ఫైల్ ముందుకు తీసుకెళ్ళామని చెప్తున్నారు. పివి రమేష్ బయటకు వచ్చి అది కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నారు. అంటే దీంట్లో దీన్ని ఏ విధంగా చూడదు సార్, అసలు ఏం జరుగుతుంది? అంటే తను మాట్లాడిన మాటలు కాదు వీళ్ళు చెప్తోంది అనేది చెప్తున్నాడు ఆయన. 164 అని చెప్పి మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అది రికార్డెడ్ ఎవిడెన్స్, ఇక దాన్ని కాదంటానికి అవకాశం ఉండదు. కానీ ఎప్పుడైనా సరే అంటే పోలీసులు ఏమనుకుంటారంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించేస్తే మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయిస్తే బైండ్ అయిపోయినట్టే అనుకుంటారు. కానీ దాన్ని కూడా కాంట్రడక్ట్ చేయొచ్చు, చేసి నా చేత బలవంతంగా చెప్పించారు అని చెప్పే హక్కు ఏ క్షణంలోనైనా నిందితుడికి ఉంటుంది, ఆ హక్కు ఉంది. కాబట్టి ఏదో మేము 164 స్టేట్మెంట్ రికార్డ్ చేశాము మేజిస్ట్రేట్ దగ్గర అంటే కుదరదు. రెండోది ఆయన అసలు మేజిస్ట్రేట్ దగ్గర నేను నా స్టేట్మెంట్ అక్కడ రికార్డ్ చేయలేదు అని చెప్పాడు ఆయన. నా స్టేట్మెంట్ అక్కడ రికార్డ్ చేయలేదు, స్టేట్మెంట్లో చెప్పింది కూడా ఇది కాదు అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు స్ట్రైట్గా బెనిఫిషియరీ అనే మాట నేను అనలేదు అనేది చెప్తున్నాడు. ఆయన ఏమి స్కామ్ జరగలేదు అని చెప్పలా, ఇందులో జరిగితే జరుగుండొచ్చు. చంద్రబాబు నాయుడు అంతిమ లబ్ధిదారు అని మాట నేను అనలేదు అనేది ఇప్పుడు కొత్తగా ఆయన చెప్తున్నాడు. ఇది కొంత ఈ కేసుకు ఉపయోగపడే అవకాశం ఉంది. అంటే లాయర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా కానీ వీరు కానీ దీన్ని కోర్టుకి విన్నవించుకునే
చెప్తారు ఇవన్నీ ఇవన్నీ వెళ్తాయి. నేను ఇందాకే అన్నాను, ఈ కేసులు ఇవి కూడా నిలబడవు, ఎందుకంటే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో చెప్పినట్టు అంతిమ లబ్ధిదారు చంద్రబాబు అనడానికి సాక్ష్యాధారాలు చూపించాలి. అక్కడ మాట అనేస్తే కుదరదు. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా అరెస్ట్ చేయటం ఎంత సబబు? మీరు ప్రస్తావించినటువంటి అంతిమ లబ్ధిదారు చంద్రబాబు అన్నప్పుడు దానికి సాక్ష్యాలు చూపించటం కూడా అంతే సబబు, అవసరం కూడా. ఆ సాక్ష్యం చూపించకపోతే ఇది ఫేక్ అలిగేషన్ అవుతుంది, కేసు కొట్టేస్తారు, ఆయన బయటకు వచ్చేస్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పలేము. అది నెలవు కేసు ట్రయల్ ఎప్పుడు జరుగుతుంది అంటే 8 ఏళ్ళు కూడా పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. జగన్ గారి మీద ఉన్న కేసులు ఈ రోజు వరకు అతిగతి లేవు కదా. అవును, ఇలా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా జడ్జిమెంట్ రావచ్చు, కేసులు పెట్టడం మాత్రం జరుగుతుంది. ఇవి ట్రయల్ ఎప్పుడు జరుగుతాయనే చెప్పడానికి ఎవరికీ కుదిరే పని కాదు.